య్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా జుట్టు రాలే సమస్య జుట్టు చిట్లు పోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనలో చాలామంది సమస్యలు రాగానే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేసేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చిట్ల జుట్టును రిపేర్ చేసుకోవచ్చు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఈ రెమెడీ కోసం కలబందం తీసుకుంటున్నాం కలబంద జుట్టు ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు ఎంజైమ్స్ జుట్టు పెరుగుదలకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి దెబ్బతిన్న కణాలను నయం చేయటానికి సహాయపడతాయి కలబందం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది జుట్టు చిట్లిపోయే సమస్యను కూడా తగ్గిస్తుంది కలబందులో ప్రోటీన్ విటమిన్స్ ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది తేమ శాతం కూడా ఎక్కువగా ఉండటం వలన జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత దీనిలో మనం గింజలను తీసుకోవాలి ఒక స్పూనున్నర ధర గింజలను తీసుకోవాలి గింజలు చుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి గింజలలో సూక్ష్మ స్థూల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్స్ ఓమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది కలబంద ముక్కలు గింజలు వేసాక నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు మరిగిస్తే దాని నుంచి జెల్ బయటకు వస్తుంది ఈ జెల్ను మనం ఉపయోగించాలి గింజల్లో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి స్కాల్ప్ పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది జుట్టు కుదులు బలంగా మారతాయి దీనిలో ఉండే విటమిన్ ఏ స్కాల్ప్కు పోషణ అందిస్తుంది ఫ్రీరాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది జుట్టు మెరవటానికి గింజలు చాలా బాగా సహాయపడతాయి గింజలను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ జెల్ బాగా మరిగింది కదా ఈ విధంగా జెల్ తయారయ్యాక మనం వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకుంటే ఈ జెల్లో మనం మరొక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఈ జల్ని ఈ విధంగా తీసుకున్న తరువాత దీనిలో ఒక స్పూన్ పెరుగు వేయాలి పెరుగు జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది పెరుగులో కాల్షియం ప్రోటీన్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను బలంగా చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది జుట్టు మెరుస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి విటమిన్ బీట్ వల్ల సమృద్ధిగా ఉంటుంది స్పూను లేదా స్పూనున్నర పెరుగును వేసి బాగా కలపాలి ఇక ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్ అర స్పూన్ వేయాలి ఆల్మండ్ ఆయిల్ కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది అలాగే జుట్టు మెరవటానికి సహాయపడుతుంది జుట్టు చివర్లలో చిట్లకుండా ఉండేలా చేస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది మనం తీసుకున్న అవిసగింజలు కలబంద నుంచి వచ్చిన జలలో పెరుగు బాదం నూనె వేసాం ఈ నాలుగు బాగా కలిసేలాగా బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి జుట్టు చివర్ల చిట్లడం అలాగే జుట్టు రాలకుండా ఉండటం అలాగే చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి